అబ్రహాము ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆదికాండం 22వ అధ్యాయంలో చేసినటువంటి ఆ ఇస్సాకు బలికి నూతన నిబంధనలో పరలోక తండ్రి సిలువపై తన కుమారుని చేసినటువంటి బలికి చాలా దగ్గర సారూప్యాలు ఉన్నాయి. చాలా దగ్గరి ఆ ఐక్యతలు ఉన్నాయి ప్రియులారా. వాటిని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ సందర్భంగా ప్రత్యేకమైన రీతిలో. ప్రియులారా, వాక్యాన్ని చదువుకుంటే ఆదికాండం 22వ అధ్యాయములో 1వ వచనములో, ఆ తరువాత దేవుడు అబ్రహామును పరీక్షించను. ఏం చేశాడు? పరీక్షించాడు. అబ్రహాము అని దేవుడు పిలిచను, చిత్తము ప్రభు అని అబ్రహాం అంగీకరించను. ఈ మాటలను వినండి, గమనించు. 2వ వచనంలో 22వ అధ్యాయము ఆదికాండము 2వ వచనం, అంతటా దేవుడు అతనితో, నీ కుమారుని నీవు గాఢముగా ప్రేమించు, ఏకైక కుమారుని ఇస్సాకును వెంట పెట్టుకుని మొరాయ పర్వతమునకు వెళ్ళము. ఏముందండి ఇక్కడ? ఏకైక కుమారుడు, గాఢముగా ప్రేమించు కుమారుడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుకుంటే ప్రియులారా, ఇదిగో మనం వినే వాక్యం ఏంటంటే, దేవుడు తన అద్వితీయ కుమారుని ఈ లోకమునకు పంపెను. అబ్రహాముకు ఉన్నటువంటి ఏకైక కుమారుని అర్పించమంటున్నాడు. దేవుడు కూడా పరలోక తండ్రి ప్రియులారా, అబ్రహాము కంటే గొప్పవాడైనటువంటి సృష్టికర్త తన ఏకైక కుమారుని త్యాగం చేస్తున్నాడు. చాలా సారూప్యాలు ఉంటాయి పిల్లరా. అబ్రహాము చేసినటువంటి ఆ బలికి, కలువరి కొండ మీద పరలోక తండ్రి తన కుమారునిచ్చినటువంటి బలికి చాలా దగ్గర సంబంధం ఉంది. దీనిని మనం గుర్తించాలి. అందుకనే ఏమంటారంటే వేదశాస్త్ర పండితులు, ద సాక్రిఫైస్ ఆఫ్ ఐజక్ ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్ బై అబ్రహాం ఈజ్ ఎ ఫోర్ షాడో ఆఫ్ ద సాక్రిఫైస్ ఆఫ్ గాడ్ ద ఫాదర్ ఆఫ్ హిస్ సన్ ఆన్ గొల్గొతా, ఆన్ కాల్వరీ. అబ్రహాము ప్రియులకు దేవుని బిడ్డలారా, మొరాయా పర్వతం మీద ఇస్సాకును బలిగా ఇవ్వడానికి వెళ్ళినటువంటి ఆ సందర్భం అనేటువంటిది క్రీస్తు ప్రభు కలువరి కొండ మీద తండ్రి దేవుని చేత బలి ఇవ్వబడినటువంటి ఈ యాగానికి అది ఫోర్ షాడో, ముందు జరిగినటువంటి ఒక సాదృశ్యముగా నిలబడుతుంది అని పలుకుతారు పిల్లారా. నీ కుమారుని, నీ ఏకైక కుమారుని, నీ మిక్కిలిగా ప్రేమించుచున్నటి కుమారుని నాకు బలి ఇవ్వు, నీ విశ్వాసాన్ని పరీక్షించటానికి. ఏం జరుగుతుంది తర్వాత? ముఖ్యమైన మాటలు మనం వింటాం. ఎక్కడ జరుగుతుంది? ఇది ఒక పర్వతం మీద జరుగుతుంది. ఎక్కడ? మొరియా పర్వతం మీద జరుగుతుంది. యేసుప్రభు ఎక్కడ మరణించాడు? ఒక పర్వతం మీద, కలువరి పర్వతం మీద మరణించాడు. రెండు కూడా ఒక పర్వతాల మీద జరుగుతున్నాయి. తరువాత ఆదికాండము 22వ అధ్యాయం 6వ వచనాన్ని దయచేసి ప్రియులారా, ఇస్సాకు బలిని ప్రక్కనే కూడా, యేసుప్రభు బలిని కూడా ప్రక్కనే ఉంచుకోండి. మీకు అర్థమవుతుంది, అంత యాజ్ ఇట్ ఈస్గా మనకు కనబడుతుందండి. ఆదికాండం 22వ అధ్యాయము 6వ వచనములో, ఇట్లు చెప్పి అబ్రహాము దహన బలికి కావలసిన కట్టెల మోపును ఇస్సాకు భుజముల మీద పెట్టెను. ఎవరి భుజాల మీద మోస్తున్నారండి? ఎవరైతే బలి కాబోతున్నారో, బలి కావలసి ఉన్నదో, అతనే తన కట్టెలను మోసుకుంటూ వెళుతున్నాడు. ఎవరు? ఇస్సాకు. అక్కడ మరి తన సిలువను తానే మోసుకొని వెళుతున్నాడు. కట్టె అయినటువంటి సిలువని మోసుకొని ఎక్కడికి వెళుతున్నాడు? బలినిచ్చేటువంటి ప్రాంతానికి వెళుతున్నాడు. ఇక్కడ ప్రియులారా జాగ్రత్తగా గమనించండి, తండ్రి కొడుకులు మాత్రమే లేరు, మధ్యలో దేవుని యొక్క ఆజ్ఞ ఉంది. ముగ్గురున్నారు ఇక్కడ, అబ్రహాము, ఇస్సాకు, దేవుడున్నాడు. ఇక్కడ కూడా ముగ్గురున్నారు. ఎవరు? క్రీస్తు ప్రభు బలిగా పోతున్నాడు. బలినిచ్చేటువంటి వాడు దేవుడైతే ఆ బలిని సార్థకము చేసేటువంటి వాడు పరిశుద్ధాత్మ, తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఉన్నారు సిలువ దగ్గర. నా ఆత్మను నీకు అప్పగించుచున్నాను తండ్రి అంటున్నాడు. ప్రేలగు దేవుని బిడ్డలారా, అలనాడు అబ్రహాము సమర్పించినటువంటి ఆ బలి, క్రీస్తు సిలువలో సమర్పించినటువంటి ఈ బలికి సాదృశ్యం ప్రిలారా. ఇట్ ఈస్ ఎ ఫోర్ షాడో. అది ముందుగా వెళ్ళినటువంటి ఒక సాదృశ్యం మాత్రమే.
వెనకడుగు వేయలా. అయితే ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏమిటి అంటే, ప్రియులకు దేవుని బిడ్డలారా, చాలా ముఖ్యమైనటువంటిది. మనం అనుకుంటాము బలి ఆగిపోయింది, అబ్రహామును దేవుడు కుమారుని బలి ఇవ్వమన్నాడు కదా, ఏం చేశాడు, తీసుకొని వెళ్ళి చేతులు కాళ్ళు కట్టి వేసి ఏం చేశాడు. ఇక్కడ వాక్యముల ప్రియులారా, ఆదికాండం 22:10 కుమారుడైన ఇస్సాకును బంధించి ఏం చేస్తున్నాడు, బంధించబడ్డాడు. యేసుప్రభు కూడా బంధించబడ్డాడు, సిలువ మీద బంధించబడ్డాడు, కాళ్ళు చేతులకి చీరలు కొట్టారు. చూడండి సారూప్యత ప్రియులారా, మరొకసారి చీరలు కొట్టి బంధించారు. తరువాత మరొక ముఖ్యమైన విషయం ప్రియులారా, ఇస్సాకు పసిపిల్లవాడు కాడు. ఏమంటారంటే సుమారుగా 12-24 సంవత్సరాలు మధ్యలో ఉంటాయి వయసు. 24 నేను చదివాను, కొన్ని చోట్ల 12 సంవత్సరాలు నేను చదివాను. అయితే నేను దాని గురించి వెరిఫై చేయలే, ఒకసారి చదువుతాను తర్వాత ప్రియారా, దీన్ని అంగీకరించాలి నేను. అంటే నిదానంగా కట్టెల మీద పెడుతున్నప్పుడు, ఆ బలినిస్తున్నప్పుడు అది అర్థం చేసుకోలేనంత పిచ్చివాడు కాదు ఇస్సాకు. ఆ సమయంలో అర్థం చేసుకున్నాడు, తండ్రి కన్నీటితోటైనా చెప్పి ఉంటాడు. అంటే ఇస్సాకు దైవ చిత్తాన్ని నెరవేర్చడానికి సిద్ధపడ్డాడు. క్రీస్తు ప్రభువు కూడా అంతే. ఇక్కడ ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒక ముఖ్యమైన మాట మనకు వస్తుందండి. ఏమిటి అంటే, ఆపేయమన్నాడు బలిని. అబ్రహాము అబ్రహాము, నీవు చిన్నవాని మీద చెయ్యివేయకము, అతని మీద అతనికి ఏమీ చేయకము. 12:22 నీవు నీ ఏకైక పుత్రుని నాకు సమర్పించుటకు వెనకంజ వేయలేదు, కావున నీ దైవభీతిని కలవాడమని నేను తెలుసుకుంటే నన్ను పలకిన తర్వాత జాగ్రత్తగా వినడం. అప్పుడు అబ్రహాము తల ఎత్తి చూశాను, అతనికి దగ్గరగా పొదలో కొమ్ములు చిక్కుకున్న పొట్టేలు కనపడింది, ఒక గొర్రెపిల్ల కనపడిందండి. అతడు వెళ్ళి పొట్టేలను తీసుకొని వచ్చి కొడుకుకు బదులుగా దానిని దహన బలిగా ఇచ్చాను. ఒక్క మాట ముఖ్యమండి ఇక్కడ, కుమారునికి బదులుగా, ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఇస్సాకు యొక్క స్థానములో ఇస్సాకునికి బదులుగా గొర్రెపిల్ల సమర్పించబడుతుంది. గొర్రెపిల్ల అర్పించబడుతుంది. ఇక్కడ ప్రియులకు దేవుని బిడ్డలారా, పాపకూపములో మునిగిపోయినటువంటి సకల మానవాళి బదులుగా, సకల మానవాళి స్థానములో అక్కడ ఆ కంపలో ఇరుక్కొని ఉన్నట్టు గొర్రె పొట్టేలని, గొర్రెపిల్లను సమర్పిస్తే ఇక్కడ పరలోక తండ్రి ప్రియులారా సిలువ మీద ముళ్ళ కిరీటాన్ని ధరించినటువంటి తన కుమారుని మన బదులుగా, మన పాపాల బదులుగా, మన కొరకై సిలువలో బలియాగం చేశాడు. ప్రియులారా, పరలోక తండ్రి మానవాళి కొరకై ఎటువంటి బలియాగాన్ని ఇవ్వబోతున్నాడు తన కుమారుని అనే దానికి గొప్ప సాదృశ్యాన్ని దేవుడు ముందే ఏర్పాటు చేశాడు, చూపించాడు. తద్వారా అబ్రహాము జాతులకు తండ్రిగా అయితే, క్రీస్తు ప్రభు ప్రియులకు దేవుని బిడ్డలారా సకల మానవాళికుడు రక్షకుడయ్యాడు. ఏంటి వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి, శ్రమలకు వెనకడుగు వెయ్యలేదు, సిలువకు వెనకడుగు వెయ్యలేదు. అందుకనే యేసుప్రభు ప్రియులారా ఈనాటి సువిశేషములో మార్కు సువార్త 9:2 నుంచి మనం చదువుకుంటే ప్రియులారా, అక్కడ మనకు చాలా స్పష్టంగా ప్రియులారా, నేను సిలువను మొయ్యాలి. మార్కు సువార్త 8:31 యేసు శిష్యులకు మనుష్య కుమారుడు అనేక శ్రమలు అనుభవించి పెద్దల చేత, ప్రధానార్చకుల చేత, ధర్మశాస్త్ర బోధకుల చేత నిరాకరించబడి చంపబడి 3వ దినమున ఉత్థానుడగట అగత్యము కదా, తప్పదు కదా, తథ్యము కదా. శ్రమలు ద్వారానే మానవాళికి రక్షణ. అబ్రహాము శ్రమల ద్వారా, సిలువల ద్వారా, కష్టాల ద్వారా, పరీక్షల ద్వారా దేవునికి దేవునిచ్చే నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. తన ప్రియ కుమారుడైన యేసు ప్రభువు కూడా అదే విధేయత వలన మహిమను పొందుకున్నాడు. దివ్యరూపధారుణలో మనం చూసే సన్నివేశం ఇదే.
ఆయన శ్రమలు పొందుతున్నాడు కాబట్టి, సిలువను మొయ్యాలి కాబట్టి, చంపబడాలి కాబట్టి. అది అంతం కాదు, మహిమనుంది. ఆ మహిమను చూపిస్తున్నాడు యేసు ప్రభు. మార్కు సువార్త 9:2 ఆరు దినములు గడిచిన పెద్దప్ప యేసు పేతురు యాకోబు యోహానులను మాత్రమే వెంట తీసుకొని ఒక ఉన్నత పర్వతము పైకి వెళ్ళి అచ్చట వారి ఎదుట ఆయన తన దివ్య రూపమును ధరించను, తన ఉత్థాన మహిమను వాళ్లకు చూపించాడు. ఉత్థాన మహిమను వాళ్లకు చూపించాడు. ప్రియ దేవుని బిడ్డ, శ్రమల కాలంలో ఉన్న నీవు, తపస్సు కాలంలో ఉన్న నీవు ఆత్మ పరిశీలన చేసుకో. నీ శ్రమలను చూచి, నీ బాధలను చూచి, నీ కష్టాలను చూచి నువ్వు అనుకుంటున్నావా, అయ్యో ఎందుకు ఈ శ్రమలు, ఎందుకు ఈ శోధనలు, ఎందుకు ఈ కష్టాలు, ఎందుకు ఈ బాధలు, నాకే ఎందుకు వస్తున్నాయి, నాకే ఎందుకు వస్తున్నాయి అంటున్నావా? అబ్రహాము ఆ మాట పలికినట్లయితే ఇవ్వగలిగేవాడా బలి? క్రీస్తు ప్రభు ఆ మాట పలికినట్లయితే నీకు రక్షణ ఉండేదా ఈ రోజున? ఆ ప్రభువే అంటున్నాడు ఈ రోజున. మార్కు సువార్త 8:34 అంతటా యేసు జనసమూహములను శిష్యులను చేరబెలచి, నన్ను అనుసరింపగోరువాడు తనను తాను పరిత్యజించుకుని తన శిలువను మోసుకుని నన్ను అనుసరించాలి. యేసు ప్రభు నా కోసం మరణించాడు కదా, అయిపోయిందిలే, ఆ నువ్వు బడు బాధలు, నేను హ్యాపీగా ఉంటాను, నా ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తాను. నో, కుదరదు. నువ్వు కూడా నీ శిలువను ఎత్తుకొని రావాల్సిందే, అప్పుడే నీకు మహిమ. మహిమ లేదంటల్లా, శ్రమలు దానితో అంటాం, అంతం కాదు. పౌలుగారు రోమాపత్రికలో పలికినట్లుగా ప్రియులారా, మనము ఆయనతో పాటు శ్రమలలో పాలు పంచుకోగలిగితే, ఆయనతో పాటు మనను మనం పాలైతే, మనం ఆయనతో పాటు లేవనెత్తబడతాము. ఆయనతో పాటు మనం కూడా లేవనెత్తబడతాం ప్రియులకు దేవుని బిడ్డలారా. రోమిలికి రాసిన పత్రిక 8:18 ఇప్పుడు మనం పడుచున్న కష్టములు మనకు ప్రత్యక్షము చేయబడిన మహిమలో ఎంత మాత్రమో పోల్చదగినవి కావో. అవును ప్రియులారా, ఇప్పుడు మనం పడుచున్నటువంటి ఈ శ్రమలు మనం పొందబోయేటువంటి మహిమతో పోలిస్తే అవి ఎందుకు పనికిరానటువంటివి. రోమాపత్రిక 8:11 క్రీస్తును మరణం నుండి లేవనెత్తిన దేవుని యొక్క ఆత్మ మీ యందు ఉంటదే. మీ యందు ఉన్నచో క్రీస్తును మృతులలో నుండి లేవనెత్తిన ఆయన మీ యందును తన ఆత్మ వలన మీ శరీరాలని ఆయన కూడా జీవంతో లేపుతాడు. ఇది క్రైస్తవునికి ఉన్నటువంటి ధైర్యం. ఆదిమ క్రైస్తవ సంఘాలలో ప్రియులారా, ఎందుకని వాళ్ళు పురుల సింహాలను చూసి ఎదురెళ్ళారు? వాళ్ళకి తెలుసు ఈ శ్రమలు శాశ్వతం కాదు, మహిమలో భాగాన్ని ఇవ్వబోతున్నాయి. నీకు నాకు ఆ ధైర్యం ఉండాలి ఈ శ్రమల కాలంలో. అందుకే ఆయన తన మహిమను చూపిస్తున్నాడు శిష్యులకి. మార్కు సువార్త 9:2 నుండి ప్రియులకు దేవుని బిడ్డలారా, నా మహిమను చూడండి. శ్రమలు శాశ్వతం కాదు, శ్రమలు మహిమలో చేరటానికి ఒక సాధనాలు, పరికరాలు, ఒక మార్గం. విశాలమైన మార్గం గుండా వెళ్ళమాకండి, ఇరుకైన మార్గం, దాని నుండి తక్కువ మంది వెళతారు. ప్రియ బిడ్డ, నీ జీవితంలో భయంకరమైన శోధనలు, శ్రమలు ఉన్నాయా? యేసు సిలువ వంక చూడు, నీకు శక్తినిస్తాడు, నీకు ఆత్మీయ బలాన్ని ఇస్తాడు. ఆ పరిశుద్ధాత్మ శక్తిని మనందరికీ ప్రసాదించమని తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, నీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఈనాడు అబ్రహాముని మాకు గొప్ప ఉదాహరణగా ఇచ్చావు, ఇస్సాకు బలిని మాకు గొప్ప ఉదాహరణగా ఇచ్చావు. ఎన్నో శ్రమలు, భయంకరమైన వేదనలు, శోధనలు అయినా కానీ తొణకని వెనకని విశ్వాసంతో ప్రభువా నిన్నే సర్వస్వంగా స్వీకరించి జీవించాడు అబ్రహాము. ఓ ప్రేమామయుడా, మేము కూడా మా జీవితాలలో వచ్చే సిలువలను చూచి, శ్రమలను చూచి మేము అధైర్యపడకుండా, అవిశ్వాసానికి లోను కాకుండా, నిన్ను నమ్మిన బిడ్డలుగా ప్రభువా ఈ శ్రమల తర్వాత మహిమ ఉంది అనే సత్యాన్ని మరవకుండా, ఈ శ్రమల ద్వారా మాత్రమే మీ మహిమలో ప్రవేశిస్తాం అనే సత్యాన్ని నేర్చుకోవటానికి మమ్మల్ని దీవించండి నా తండ్రి. ఈనాడు ప్రభువా నీ బిడ్డలు ఈ వాక్య పరిచయలో పాల్గొంటుండగా వారందరిని మీరు దీవించండి, నాయన ఆశీర్వదించండి.
ప్రత్యేకంగా మార్కు సువార్త 9:2 నుంచి మీరు ఆ దివ్య మహిమను పొందుకొని శిష్యులకు కనబడి బిడ్డలారా ఇదిగో నా మహిమను చూడండి, ఇది ఉత్థాన మహిమ, దైవికమైన మహిమ. మీరు నా సిలువని మీ సిలువలు ఎత్తుకుని నన్ను అనుసరించడానికి సిద్ధంగా ఉంటే ఈ మహిమ నీకు ఇస్తానని పలుకుతున్నారు. మీకు స్తోత్రం రాజా, మీకు వందనాలు ప్రభువా. మీ ఆత్మతో మమ్మ అభిషేకించండి, మీ శక్తితో మమ్మ నింపండి నాయన. ఈనాడు ఈ వాక్య పరిచర్యలో పాల్గొన్నటువంటి నీ బిళ్ళందరిని దీవించండి తండ్రి, ఆశీర్వదించండి నాయన. ప్రత్యేకమైన రీతిలో శ్రమలు పొందుతూ ప్రభువా నేను భరించలేని అనుకుంటున్నటువంటి బిడ్డలకి మీ శక్తినివ్వండి. అనారోగ్యం ద్వారా, శారీరక అనారోగ్యం ద్వారా, మానసిక కృంగుబాటు ద్వారా, ఆత్మీయమంటే వెనకబాటు ద్వారా, నా వల్ల కాదు అనుకుంటున్నటువంటి వారిని శక్తినివ్వండి ప్రభు. నువ్వే అంటున్నావు కదా నాయన పౌలు గారి ద్వారా, మీరు శోధించబడినప్పుడు శోధన నుంచి బయటపడడానికి మార్గాన్ని కూడా దేవుడు మీకోసం ఉంచాడు అంటున్నావుగా నాయన. నీ ఆత్మను మాకు ఇచ్చి ఆ శోధన నుండి బయటపడే శక్తిని మాకు ఇవ్వు నాయన. మా శక్తి మాకు చాలదు ప్రభువా, నీ శక్తి మాకు ఇవ్వయా, నీ పరిశుద్ధాత్మను మాకు ఇవ్వయా. ఈనాడు ప్రభువా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో ఆ బిడ్డలని గాయపడిన హస్తం నుండి కారి రక్తంతో ప్రోక్షించండి, శుద్ధి చేయండి, స్వస్థపరచండి. ఈ సందర్భంగా ప్రభువా నీ బిడ్డల కొరకే ప్రార్థిస్తున్నాను. ఎవరైతే మా కోసం ప్రార్థించండి స్వామి అంటున్నారు అటువంటి బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి నాయన. ఈ శ్రమల కాలంలో ప్రభు దీక్షాపరుల కొరకే ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎంతోమంది దీక్షాపరులు నాయన మరి నిన్ను పోలి జీవించడానికి ప్రభువ ప్రత్యేకమైనటువంటి దినాలు వీటిని కేటాయించుకొని నిన్ను అనుసరిస్తున్న బిడ్డలను ప్రభు నీ ఆత్మతో బలపరచండి, దృఢపరచండి. అందుకు కావాల్సిన శక్తిని వారికి వారి కుటుంబాలకు ప్రసాదించండి నాయన. మా కోసం ప్రార్థన చేయమని అడుగుతున్న బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాను నాయన. మెసేజ్లు ఉంచుతున్న బిడ్డలందరినీ దీవించమని ఆశీర్వదించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందరుగాక, మీ ఆత్మతో ఉందరుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను మీ బిడ్డలని చల్లగా దీవించి ఆశ్రయించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్ము దీవించుగాక, ఆమెన్.